నైట్ మా రిపోర్టర్లకు ఫోన్ చేశాను. నేను రిపోర్టర్లకు అయిపో క్యూన్యూస్ బ్యూరో చీఫ్ స్టేట్ అట్లా స్పోక్స్ పర్సన్ని ఫోన్ చేసి, ప్రవీణ్ అన్న మీద మీరు ఏం చేయాలంటే నేను గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేసిన ఒక 5 లక్షల ఫ్రాడ్ చేసిందని వేయాలంటాను. నాకున్నది ఒకటే అకౌంట్ నెంబరు, నా అకౌంట్ నెంబర్ ఇస్తా. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు 5 లక్షలు కాదు కదా 50,000 రూపాయలు పడ్డా కూడా ఈ మీడియా ముఖంగా పంజాగుట్ట సర్కిల్లో గురేసుకుంటా. మరి నువ్వు ఏ లీడర్ దగ్గర 8 లక్షలు తెచ్చినావు? ఇప్పుడు ఒక మాజీ మంత్రి, పక్క రాష్ట్రం మాజీ మంత్రితోటి నువ్వు ఏం డీల్ కుదుర్చుకున్నావు? ఆ డీల్లో భాగంగా నువ్వు చేయబోయేది ఏంటిది? ఒక మీడియా ఛానల్ సపోర్టుతోటి అక్కడ పాచిపోయిన, అక్కడ ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారికి నువ్వు ఏం హామీ ఇచ్చినావు? ఇవన్నీ కూడా నేను అతి త్వరలో బట్టబయలు చేస్తా తప్పకుండా. అట్లాగే నువ్వు కేసీఆర్ గారిని రోజు తిడతావు కదా, నిజంగా కేసీఆర్తో నీకు శత్రుత్వం ఉందని అందరూ అనుకుంటారు. లేదు, కేసీఆర్ గారి దగ్గర ఈయన ఊహించని డబ్బు తెచ్చుకున్నాడు. ఊహించలే ఇక అది ఎట్లా అంటే, అది రేపు ఎలక్షన్ ఉన్నదనంగా రాత్రికి రాత్రే వరంగల్ నుండి మాయమైపోయింది. మేమందరం అక్కడనే ఉన్నాం, మాకు నిద్ర లేవు, ఫుడ్ లేదు, కనీసం ఫుడ్ పెట్టేటోడు లేడు. రాత్రికి రాత్రే కథం వరంగల్ నుండి మాయమైంది, హైదరాబాద్లో జైలుండు. విషయం ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద మనిషి దగ్గర పోయి కాళ్ళు మొక్కి ఇక నేను అన్ని సర్వేలు నేను కూడా గవర్నమెంట్ చేసినట్టు అన్ని సర్వేలు నేను కూడా చేసుకున్నా, ఇక నా ఓటమి ఖాయమనే తెలుస్తుంది, కాకపోతే అందరు గెలుపంచులో ఉన్నా అంటున్నావు కానీ ఓడిపోయేటట్టు ఉంది, కానీ ఇక నేను ఈ 2 రోజులు కూడా గట్టిగా ప్రచారం చేయను, నాకేమైనా డబ్బు ఇవ్వండి అన్నాడు. అంటే వీడికి ముందే డబ్బు ఎరవేసిండు, వీడు కొంచెం బాగా ఉచ్చిలి కథలు కావాలి, ఉచ్చిలి కథలు, బాగా ఉచ్చిలి కథలు అంటే ఒక చిల్లర గాడు చదువుకున్నోడు ఎట్లా చేస్తాడు, వీడు అట్లనే చేస్తాడు. ఉచ్చిలి కథలతోటి వచ్చిండు, మీద కాళ్ళ మీద పడ్డాడు, 20 కోట్ల వరకు వేసుకొని పోయిండు. నిజానికి కూడా ఎవడన్నా పాదయాత్ర చేస్తే జనం కోసం చేస్తారు. నిజంగా నేను చెప్తున్నా, నేను ఒక బహుజన బిడ్డగా, అంబేద్కర్ గారి వారసుడిగా, కాంశీరామ్ కలలు కన్న రాజ్యం రావాలని తపించే ఒక బిడ్డగా 10 నెలలు ఉద్యోగం విడిచిపెట్టి వీడి కోసం వీడు నిజంగానే ఫైట్ చేస్తాను అనుకుని నమ్మి తిరిగితే తీరా వీడు చేసింది అయ్యా ఏందయ్యా అంటే, ఈరోజు వాళ్ళ ఒక్కసారి మీరు పోయి చూడండి మిత్రులారా, నా మాట అబద్ధం అయితే మీరే తనండి. క్యూ న్యూస్లో పోయి కూర్చోండి, ఎంత వాళ్ళు ఉన్నారో చూడండి. ఉన్నదే 16 మందిలో 12 మంది మొత్తం 3 కాపులు, అది కూడా పెద్ద పెద్ద స్థానాలు. అంటే వీళ్ళన్న స్టేట్ ఆర్గనైజరు, ఈయన ఎట్లయినా తీన్మార్ మల్లన్న ఈ పోటుగాడు ఉండనే ఉన్నాడు. ఇక వీళ్ళ వజనే ఉన్నది, ఆమె మొత్తం అకౌంట్ చూసుకుంటే డబ్బులు రాగానే దాచి పెడుతుంది, అదేటి. ఇక వీళ్ళ అల్లుడు 300 కాపే, ఎడిటర్స్కి హెడ్ వీళ్ళ బామ్మర్ది 300 కాపే. ఇక ఇప్పుడు కన్వీనర్ దాసర్ భూమయ్య దొంగ ఈ టీవీ ఛానల్ అన్నీ గత ఏడాది మొత్తం ఆయన బండారం అంతా బయట పెట్టి ఆయన 300 కాపే. ఇంతమంది 300 కాపులల్లా ఎస్సీ బిడ్డ ఎక్కడున్నాడు అని దేవుడు ఆడితే దొరకలే. మళ్ళా నేనేం చేసినా, ఓ 100 రూపాయల బాండ్ పేపర్ రాసుకొని పోయినా. ఇక నీ మీద నాకు నమ్మకం కుదురుతలేదు, ఈ బాండ్ పేపర్ మీద ఖచ్చితంగా 2022లో నేను పార్టీ పెడతా, పార్టీ పెట్టగానే స్టేషన్ గణపూర్ టికెట్ నీకే ఇస్తా అని ఈ పేపర్ మీద రాసి ఇవ్వు అని ముందర పెట్టిన. ఇక తీలకాన్ లేచిండు, తీలకాన్ లేచి అన్న మనది 10 సంవత్సరాల మీడియా బంధం అన్న. ఇక ఇప్పుడు వస్తే దీనికి సెంటిమెంట్, అంతకుముందు సెంటిమెంట్ ఏమి ఉండదు, నీతి ఉండదు, విధానం ఉండదు, సిద్ధాంతం ఉండదు, ఏమీ ఉండదు. ఇక మొన్న ఇక్కడ ఉన్న మిత్రురాలు గ్రూప్స్ ఉన్నాయి, ఒక మాకు 300 గ్రూప్స్ ఉన్నాయి, దాదాపుగా ఎవరికి లేకపోవచ్చు. ఒక ప్రైవేట్ వ్యక్తితోటి, ఒక పార్టీ కాని వ్యక్తితోటి గ్రూప్స్ పెట్టడం అనేది ఒక 300 నుండి 400 గ్రూపులు ఉన్నాయి మాకు. ఈ మిత్రురాలు అన్నది కదా, తలాతోకా లేని విధానంతో నాయకుడు అనిపించుకోవడంతో, అంటే ఒక పర్సనల్ వ్యక్తి, నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి, నీకు విధానం లేదు, ఏదీ లేదు, ఓ సిద్ధాంతం లేదు, ఒక రూపకల్పన లేదు, ఒక ప్రణాళిక లేదు, ఏదీ లేని వ్యక్తితోటి వెనుక నడిచి మోసపోకండి అని ఒక మెసేజ్ పెట్టింది. వెంటనే రిమూ. ఇక ఈ మిత్రురాలకు 100 కొద్ది ఫోన్లు, అయితే నాకు ఈ మిత్రురాల నెంబర్ లేదు, నాకేమో పెద్దగా పరిచయం లేదు.
ఎవరా ఈమె అని నేను మెల్లగా మెసేజ్ పెట్టాను. హూ ఆర్ యూ, ఎవరు ఈ మెసేజ్, మీరు ఎవరు అని పెడితే ఈమె నేను అక్కడనే ఉన్నా కదా, ఈయన కూడా అనుకుంటా, ఈయన కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉండడం అన్న నేను మెసేజ్ పెట్టిన. చాలా మంచి క్వశ్చన్ అడిగినావు, అతి త్వరలో అన్ని బండారాలు బయటపడతాయి అని చెప్పిన. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, ఈయన సొంత ఊర్లో నిన్న కూడా ఈయన క్యాబిన్లో 2 కోట్ల రూపాయలు ఈయన క్యాబిన్లో ఉన్నాయి. ఆ రాత్రి, నిన్న రాత్రి నాకు ఆయనకు జరిగిన వాదన అదే. అసలు నువ్వేం చేయబోతున్నావు, ఎవరి ప్రాణాలు తీయబోతున్నావు, నిన్ను నమ్మి మొత్తం నడిచేది ఎస్సీ బీసీలే, దీంట్లో 90% ఎస్సీలే, మరి ఎవరి ప్రాణం చేయబోతున్నావు, నువ్వు చూస్తేనేమో కోట్ల కోట్లు పోగేసుకుంటాను, అసలు ఏం చేయబోతున్నావు అని అడిగింది. అడిగితే ఏమంటాడు, చేతులు పట్టుకొని భుజాలు పట్టుకొని మీకు చూడడం ఇట్లా వస్తాయి ఇట్లా వేస్తాడు చేయి, ఏందా నన్ను నా జాన్ జబ్బదే అంటాడు. ఎందుకంటే ఇక మనము ఏ దీనికి ఇంత ప్రేమ ఉన్నదని ఏమైనా చేస్తావేమో కూడా నిజంగానే, మరి కొన్ని ఫండ్స్ కావాలి కదా తిరగడానికి అని మనం అనుకుంటాం. అది కాదు, మనం వాళ్ళ ఇంట్లో నెట్టు కొట్టుకునే పైసలు ఈ అర్ధరాత్రి వెనక దొరుకుతాయి ఇది చెప్తున్నా. ఇంకొకటిగా ఈ ప్రెస్ మీట్ పెట్టినాక మా మీద జాడలు జరుగుతాయి. అంటే చాలామంది విద్యావంతులు కాదు, వాటితో టచ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ యూట్యూబ్ ఎవరు చూస్తారు, విద్యావంతులు చూడరు. 90% విజ్ఞానం లేని వాళ్ళు చూస్తారు యూట్యూబ్. దాంట్లో 90% చూసే వాళ్ళు విద్యావంతులు కాదు, వాళ్ళు ఒక ఇంటర్మీడియట్ 10th పాస్ అయిన వాళ్ళు చూస్తారు, ఇంకో 10 మంది విద్యావంతులు చూస్తారు. మేము ప్రెస్ మీట్ పోయి పెట్టి పోయేటప్పుడు మా మీద దాడి జరగచ్చు, మాకు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు దాడికి దిగినా ఇంకా కొయ్య గుచ్చుకున్నా కూడా ఇది ఆగదు. రేపటి నుంచి వెళ్ళి మమత అనురాగాలు సీరియలు ఎన్ని సంవత్సరాలు నడిచిందో నీ బాగాతం నీ భాగవతం కూడా అన్ని సంవత్సరాలు సరిపోయే నీ చిట్టా అంతా కూడా నేను ఫైల్ రెడీ చేసి పెట్టినా, నిన్ననే నీ భాగవతానికి సంబంధించి నేను ఒకటి ఇవ్వతా అంటే ఉటా ఉటిన ఫోన్ చేసినావు అన్నాను వాడికి. ఓడి కరెక్ట్గా అదే దండం పెడతాను, నువ్వు బయటికి రా, నువ్వు పైకి రా అన్నారా, నీతో మాట్లాడతా అన్నావు. ఇక ఉంటుంది బిడ్డ, నీకు ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలుగా ఉంటాయి. ఇంకోటి నీ భ్రమ నేను ఇక్కడనే తొలగించదలుచుకున్నా, నేను టీఆర్ఎస్ కాదు. నువ్వు ఇంకా నువ్వు నీ జీవితాంతం కూడా ట్రై చేసి చూడు, నేను టీఆర్ఎస్ కాదు, కేటీఆర్ గారు అనుచరులం కాదు, కేసీఆర్ గారు అనుచరులం కాదు, రేవంత్ రెడ్డి అనుచరులం కాదు, ఇంకొకరు అనుచరులం కాదు, ఇంకొకరు అనుచరులం కాదు. నువ్వు మాత్రం కాంగ్రెస్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు, టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు, బండి సంజయ్ దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు, అటుపోతే అరవింద్ అమ్మ దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు, ఆఖరికి ఎమ్మెల్యే సీతక్క దగ్గరికి కూడా పోయి కాళ్ళ వేలబడి ఎంత బదిలాడు ఎన్ని డబ్బులు తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినావు కానీ ఆ అక్క ఎడమకాలతో దండింది తనిదాచి ఇక్కడ పడ్డావు.